Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మన మంత్రుల్లో ఎవరు సైలెంట్, ఎవరు వైలెంట్? జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. 25 మంది మంత్రులను జగన్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. వారిలో చాలామంది పేర్లు ఎవరికీ ఇప్పటికీ తెలియదు అంటే సబబు. దాని కారణం కూడా వారే అని చెప్పాలి. అలాగని వారికేమీ ఆ ప్రధాన శాఖలు చేతిలో లేవు. అత్యంత కీలకమైన శాఖలను వారికి జగన్ అప్పగించారు. వారు శాఖాపరంగా కూడా పెద్దగా సందడి చేయరు. అదేవిధంగా విపక్షాల నుంచి ప్రభుత్వాన్ని కాసుకునే విషయంలో కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయరు. వారి లిస్ట్ చూస్తే చాలా పెద్దదే. మరి రాయలసీమ నుంచి చాలామంది మంత్రులు జగన్ కొలువులో ఉన్నారు. వారిలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయన అతి ముఖ్యమైన ఆర్థిక శాఖను చూస్తున్నారు. ఆయన తన శాఖ గురించి కూడా పెద్దగా మీడియా ముందుకు రారు అన్న మాట ఉంది. ఆయన హుందాగా పాలిటిక్స్ చేస్తారంటారు. ఆర్థిక శాఖకు చెందిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీని ఎప్పుడూ తూర్పార పడుతూ ఉంటారు. కానీ దానికి ఆ శాఖ మంత్రిగా బుగ్గన కనీసం కూడా స్పందించరు. ఇదే జిల్లాకు చెందిన మరో మంత్రి జయరాం కూడా మీడియాకు ముందుకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన శంకరనారాయణ బలమైన నేతగా భావించి జగన్ మంత్రిని చేశారు. ఆయన కూడా మౌనంగానే ఉంటూ కథ నడిపిస్తున్నారు. చిత్తూరుకు చెందిన నారాయణస్వామి అప్పుడప్పుడు కొంచెం కౌంటర్లు వేస్తారు. కానీ నెల్లూరుకు చెందిన మంత్రి గౌతమ్ రెడ్డి అయితే విపక్షాలు ఎంతలా రెచ్చుతున్నా తన పనేమీ కాదన్నట్లుగా ఫుల్ సైలెంట్ అవుతారు. అనిల్ కుమార్ యాదవ్ గతంలో దూకుడు చూపించేవారు. కానీ 2.5 ఏళ్ల కాలపరిమితి దగ్గర పడడంతో ఆయన కూడా ఇప్పుడు జోరు తగ్గించేశారు అంటున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల నుంచి మంత్రులు చూస్తే పినిపే విశ్వరూప్ అసలు సౌండ్ చేయరు అన్న పేరు తెచ్చేసుకున్నారు. అదేవిధంగా కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్న ఆళ్లనాని అయితే పెదవి విప్పితే తప్పన్నట్లుగా ఉంటారు. మరో మంత్రి తానేటువంటిది కూడా శాఖపరమైన అంశాల్లో కూడా పెద్దగా నోరు విప్పరు అన్న విమర్శలు ఉన్నాయి. కొత్త మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చడీ చప్పుడు లేదన్న ప్రచారం ఉంది. ఇదే వరుసలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పుష్పశ్రీవాణి కూడా ఉంటారని అంటున్నారు. మరోవైపు విశాఖకు చెందిన మంత్రి అవంత శ్రీనివాసరావు కూడా తన పరిధిని తానే తగ్గించేసుకుని మడిగట్టుకున్నారని చెబుతారు. పెద్ద మనిషిగా ఉండేందుకు మరో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇష్టపడితే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని హోంమంత్రి మేకతోటి సుచరిత భావిస్తారు అని పేరు. జగన్ సర్కారు తరఫున ఏదైనా మాట్లాడాలి అంటే ఎంతసేపు పేరుని నాని కొడాలి నాని మాత్రమే గొంతు చిచ్చుకుంటారు అన్న టాక్ ఉంది. అదే కృష్ణా జిల్లాకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గట్టిగా తగులుకుంటారు. వారితో పాటు గోదావరి జిల్లాల మంత్రి కన్నబాబు మాత్రమే దూకుడు చేస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్రలో నుంచి చూస్తే కొత్త మంత్రి శ్రీధరి అప్పలరాజు బాగానే విపక్షానికి బ్రేకులు వేస్తారని పేరు. ఇక చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ సమయానుకూలంగా గట్టిగానే మాట్లాడతారు అంటారు. మొత్తానికి జగన్ మంత్రుల్లో చాలామంది నోరు చేయడం లేదు. అలాగని శాఖల మీద కూడా పట్టు సాధించిన దాఖలాలు లేవు. ఇంతకీ ఈ లిస్ట్ అంతా జగన్ దగ్గర ఉండకుండా పోతుందా? అందుకే మంత్రివర్గ విస్తరణ అంటేనే అంతా వణుకుతున్నారని అంటున్నారు.